Hello friends, welcome to my channel. Iroju video entante chustunnaru kada nenaithe sunnumdalu chestunnanu chaala baagunnai. Already nenu sagam process aithe ayipoyindi. Nenu idi madhyalo nunchi teestunnanu video endukante meeku share cheddamani oka chinna aalochana vachindi. Endukante videos anedi varshala kaaranamga nenu upload cheyaledu. So naaku tochinavi adi kaaka baagunnai. Chusaru kada chaala baagundi sunnund anedi. Already మీకు తెలుసు ఉండొచ్చు అందుకనే నేను చిన్న క్లిప్పింగ్ అంటే నేను చేసిన తర్వాత ముద్దలు చేస్తుంటే నాకు అనిపిస్తుంది సో మీకైతే షేర్ చేస్తున్నాను వీడియో చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్ని అప్డేట్ అవుతా ఉంటాయి సో మీకు తెలిసిందే కదా మనం మినపప్పు అయితే చక్కగా ఆ మట్టి గడ్డలన్నీ వేసుకొని చక్కగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే మనకి ఇట్లా పౌడర్ లాగా ఇట్లా చేసుకున్న తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకొని దానికి మనకి తగినంత నెయ్యి అనేది కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది సున్నుండలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి సో నేనైతే సున్నుండలు చేస్తూ ఉన్నాను మీరైతే అంటే మధ్యలో తీస్తున్నందుకు నాకు అనిపించింది ఫస్ట్ నుంచి చేసినా బాగుండేదని సో నాకు మధ్యలో అనిపించి నేనే క్లిప్పింగ్ తీశాను సో ఇప్పుడైతే సున్నుండలు అయితే చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సున్నుండలు అయితే సగబడ అయిపోయినాయి నేను మొత్తం కంప్లీట్గా చేస్తున్నాను ఇలా వన్ బై వన్ ముద్దలు అనేవి చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అప్పుడప్పుడు ఈ లడ్డు కనుక మనం రోజు కూడా తిన్నట్లయితే చాలా హెల్దీగా ఉంటారు అందుకని నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మీకు షేర్ చేద్దామని అనుకున్నాను సో ఇలా మనం ఉండలు అనేవి కట్టుకున్నప్పుడు మనకి చేతికి అంటే ఉండ వచ్చే విధంగా మనకి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇలా సున్నుండలు అనేవి చక్కగా ఉంటాయి అంటే ముద్దలాగా అంటే మనకి ఉండ ఎలా కావాలో అలా వస్తుంది అన్నమాట అలా ఇలా చేసుకోవటానికి వీలుగా ఉంటుంది సో ఇవైతే బాగున్నాయి ఇలాగే మొత్తం అనేది చేస్తాను ఈ విధంగా అయితే నేను సున్నుండ్లన్నీ చక్కగా ఉండలుగా చేసుకున్నాను చూసారా చాలా బాగున్నాయి కదా సున్నుండ్లు ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్సే నాకు ఫీడ్బ్యాక్ అన్నమాట అందుకని మీకు కామెంట్ చేయమని నేను అడుగుతున్నాను సో ఇది చూసారు కదా మన సున్నుండ్లు అయితే ప్రిపేర్ అయిపోయినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇలాగే మీరు కూడా చేసుకోండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్